అటవీ ప్రాంతాల్లో కనెక్టివిటీ కోసం ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో వన్యప్రాణుల సంరక్షణకు అంతే ప్రాధాన్యం ఇవ్వాలని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖాంత్ అన్నారు సచివాలయంలో మంత్రి అధ్యక్షతన ఏడవ స్టేట్ బోర్డు ఫర్ వైల్డ్ లైఫ్ సమావేశం జరిగింది మారుమూల ప్రాంతాల్లో సెల్ఫోన్ కనెక్టివిటీ పెంచేందుకు వచ్చిన పంతొమ్మిది ప్రతిపాదనలు స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డు ఆమోదించింది కోరేరియా పరిధిలోకి వచ్చే ఐదు ప్రతిపాదనలు ఆమోదించలేదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలతో పాటు అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆవాసాలకు ఫైబర్ కనెక్టివిటీ కల్పించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది కల్వాల్ టైగర్ రిజర్వ్ కు కొనసాగింపుగా కన్జర్వేషన్ రిజర్వ్ ప్రతిపాదనకు స్టేట్ వైల్డ్ లైఫ్ ఆమోదం తెలిపింది త్వరలోనే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించారు తద్వారా కవ్వాల్ టైగర్ రిజర్వ్ తాడోబా టైగర్ రిజర్వ్ మధ్య కన్జర్వేషన్ రిజర్వ్ ఏర్పాటవుతుంది పులులు స్వేచ్ఛగా సంచరించేందుకు కాగోజ్ నగర్ ఆస్ఫాబాద్ డివిజన్లలో మొత్తం పద్నాలుగు వందల తొంభై రెండు చదరపు కిలోమీటర్ల పరిధిలో కన్జర్వేషన్ రిజర్వ్ రూపుదిద్దుకోనుంది వన్యప్రాణుల దాడుల్లో చనిపోయిన బాధితులకు నష్టపరిహారం పది లక్షలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే తీసుకున్న నిర్ణయాన్ని వైల్డ్ లైఫ్ బోర్డు ఆమోదించింది కాటు వల్ల జరిగే మరణాలకు నష్టపరిహారం వర్తింపజేయాలన్న ప్రతిపాదనలు ప్రస్తావనకొచ్చాయి ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధి విధానాలను అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు